త్రిచి ఉప్పలయపురంలో కేర్వాస్ కులం గ్యాంగ్ ఉండేది. నేను డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మారియప్పన్ గ్యాంగ్ ఉండేది. నన్నే కోతలకు వస్తారు. 25 ఏళ్ళగా ఇన్ఫార్మల్ గా ఉంటున్నాను సార్. ఇంతవరకు ఇలా ఎప్పుడు చూడలేదు సార్. కొత్త పద్ధతిలో ఉంది సార్. ఎవరో తెలియదు సార్. తమిళనాడులో గన్నులు వాడి దోచుకునేవారు ఎవరూ లేరు సార్. లైసెన్స్ ఏది? ఇంట్లో ఉంటాగా ఉన్న వాళ్ళని అలర్ట్ గా ఉండమని నోటీసులు ఇవ్వండి. ఆల్ ఓవర్ తమిళనాడు నుంచి ఇలాంటి కేసెస్ వస్తూనే ఉన్నాయి. ఇది వాలజ కేస్ సార్. ఈ పిల్ల తల మీద బలంగా కొట్టారు. అందువల్ల జ్ఞాపక శక్తి కోల్పోయింది. ఇది చోళవరం. ఇతని దవడని కొట్టి విరిచేశారు. జా రీప్లేస్మెంట్ సర్జరీ చేశాం. ఇది గుమ్మడిపోండి. ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు? వాళ్ళందరూ రాక్షసులు. మీరు వాళ్ళని ఏమీ చేయలేరు. పోండి సార్. కూర్చోవయ్యా. లేదు పర్లేదు. ఇది తక్కువ కేసు సార్. అమ్మా కొత్త డిఎస్పీ కలండయ్యా. సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలన్నది కల. నే పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదనుకుని కడుపు కట్టుకొని డబ్బు కూడబెట్టి ఇల్లు కట్టుకొని అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఒక్క రాత్రిలో అంతా నాశనం చేసి వెళ్ళిపోయారు సార్. సార్, ఈ కుటుంబానికి పట్టిన గతి వేరే ఏ కుటుంబానికి పట్టకూడదు సార్. వాళ్ళ వదలకండి, వాళ్ళ వదలకండి సార్, వాళ్ళని వదలకండి, వాళ్ళని వదలకండి. కవి 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 అన్ని కేసుల్ని సాల్వ్ చేసినట్టే ఈ కేసుని కూడా సింపుల్గా సాల్వ్ చేయొచ్చనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను. కానీ ఇది సింపుల్గా లేదు. వెరీ రేర్ అండ్ సీరియస్ కేసుగా నా ముందుకొచ్చింది. ఎవరి డెకాయిట్స్ తెలీదు. ఏ బండ్లు వస్తున్నారు, దోచుకుని ఎలా తప్పించుకుంటున్నారు తెలీదు. ఎలా ఒకే ప్యాటర్న్లో ఒకే దెబ్బతో మనుషుల్ని చంపుతున్నారు తెలీదు. ఎందుకని ఒక్క ప్రత్యక్ష సాక్ష్యం కూడా లేదు తెలీదు. ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానం తెలియక దోచుకునే రేంజ్కి గ్యాంగ్ మేధావులు, కానీ ఫింగర్ ప్రింట్స్ వదిలి వెళ్లే రేంజ్కి మూర్ఖులు. ఈ టైప్ ఎమ్మో మన డిపార్ట్మెంట్కి కొత్త. దొరికిన వేలిముద్రని తమిళనాడు మొత్తం పంపి కంపేర్ చేసి చూస్తే ఏ అక్యూస్ వేలిముద్రతోనూ మ్యాచ్ అవ్వలేదు. కానీ మ్యాచ్ అయింది. 95 నుంచి పోయిన వారం వరకు 22 చోట్ల ఇదే టైప్లో జరిగిన దోపిడీ అచ్చుల్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయింది. సో మనకి తెలిసిన గ్యాంగ్ కాదు, కొత్త గ్యాంగ్. ఒకే గ్యాంగ్ 9 ఏళ్లుగా దొరకకుండా నేరాలు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకోకపోతే ఇక మీదటా చేస్తారు. ఇంతవరకు వీళ్ల వల్ల 18 మంది చనిపోయి ఎంతో మంది కళ్ళు చేతులు కాళ్ళు పోగొట్టుకుని డే టు డే లైఫ్ కోల్పోయారు. ఇన్నేళ్లుగా ఇంత ఏమరపాటుగా డిపార్ట్మెంట్ ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు సార్. నేను నిద్రపోలేకపోతున్నాను. పిల్లలు పెద్దవాళ్ళ ఆర్తనాదాలు ఇప్పటికీ వినపడుతున్నాయి. ఏదో ఒక దుర్ఘటనలో ప్రజలు చనిపోతూనే ఉంటారు, దాన్నెందుకు సీరియస్గా తీసుకుంటారు? రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా తప్పు జరిగితే నిలదీస్తున్నాడు. మనం నిలదీయడానికి జీతం తీసుకుంటున్నాం. ఆ జీతంతోనే బోన్ చేస్తున్నాం. ఒక్కో ముద్ద తినేటప్పుడు సిగ్గేస్తాం సార్. మీ సంగతి నాకు తెలీదు. ఏం చేద్దాం ధీరాజ్? విక్టిమ్స్ అందరినీ తల వెనుక కొట్టే చంపారు సార్. ఇది జంతువుల్ని వేటాడే టెక్నిక్. వేటే వృత్తిగా ఉన్నవాళ్ళు మాత్రమే ఇంత కిరాతకంగా హత్యలు చేయగలరు. కంట్రీ గన్స్ని యూజ్ చేశారు. తమిళనాడులో ఇలాంటి గన్స్ లేవు సార్. చివరిగా డెకార్డ్ చేసిన చోట దొరికిన చెప్పు, పాన్పరా కవర్, ఎంటీ షెల్, ఇవేవి తమిళనాడులో యూజ్ చేసేవి కావు సార్. సో డీజీపీ పర్మిషన్ తీసుకుని ఒక పెద్ద టీంతో ఇండియా మొత్తం వెతకాలి సార్. ఇండియా మొత్తం వెతకాలా? కామెడీ చేస్తారావా? 4 రౌడీ షీటర్లు పట్టుకోవడానికి మిలిటరీ కావాలా? 100 కోట్ల జనాభా ఉండే దేశమయ్యే ఇది. ఎన్ని జైళ్లు, స్టేషన్లు, కోర్టులు, రికార్డ్ రూమ్లు ఉన్నాయో తెలుసా నీకు? వీటిలో 4 వేలు ముద్రలను కనిపెట్టేస్తావా? ఊరికే జీతం తీసుకోవడం తప్ప ఇంతవరకు ఏం చేసావయ్యా? పోవయ్యా, పో బయట. వెంటనే నిర్ణయం తీసుకోవడం కుదరదు. పై ఆఫీసర్లకి చెప్దాం, ఆ తర్వాత చూద్దాం. ఒప్పుకోలేదు. ప్రజలు సేఫ్గా లేరు సార్, ఏదో ఒకటి చేయాల్సింది. మన లిమిట్లో ఉన్న కేసెస్తో స్పెషల్ క్రైమ్ పార్టీ ఫామ్ చేయండి. టెంపో ట్రావెలర్ ఇస్తాను, అందులో వెళ్ళి ఎంక్వైరీ చేయండి. బాగా దూరం అయితే ట్రైన్లో వెళ్ళండి. ప్రియాకి తోడుగా ఒక లేడీ కానిస్టేబుల్ ఇంట్లో పెట్టి ఒక చెప్పు, ఎంటీ షెల్, ఫింగర్ ప్రింట్స్ తీసుకొని క్రిమినల్స్ కోసం ఇండియా మొత్తం వెతకడం మొదలు పెట్టాం. ఆంధ్ర దాటితే బండ్లోళ్ళందరూ ఈ చెప్పులు వేసుకుంటుండలా? దీన్ని పెట్టుకొని ఏవి కనిపెట్టలేమా. నువ్వు చెప్పినట్టుగానే 7-3 కేసులు ఉన్నాయి. మేము 10 ఏళ్ళగా ఎతకతానే ఉండలా.
सर सर अरे भैया कौन एसपी सर एसपी के इंते मरिया सर ఇక్కడ పోలీసులకు కూడా యూనియన్ ఉంది సత్య ఏం మాట్లాడలేదు లోపలికి వెళ్ళొచ్చు భయ్యా హియర్ వి గెట్ 3 రైఫిల్స్ ఫర్ 3000 రూపీస్ దిస్ ఇస్ నాట్ అ బిగ్ ఎవిడెన్స్ వి ఆల్సో హావ్ 3 కేసెస్ పెండింగ్ ఓవర్ హియర్ వి ఆర్ సస్పెక్టింగ్ పూర్తి క్రిమినల్ ట్రైబ్ క్యారవాస్ గ్యాంగ్ ఈ విధంగా దోచుకుంటారు చంద్రపూర్ డిస్ట్రిక్ట్ వెళ్ళి చూడండి నో 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 ఇట్స్ నాట్ క్యారవాస్ దే ఆల్వేస్ ఎంటర్ ఫ్రమ్ ద బ్యాక్ డోర్ బట్ ఇన్ యువర్ కేస్ దే కమ్ ఫ్రంట్ ఐ థింక్ ఇట్స్ ఎ జజ్జర్ బాయ్ వెళ్ళాయి నీ రెండేళ్లలో ప్రియాని ఎప్పుడు ఇన్ని రోజులు ఒంటరిగా వదిలేసి వెళ్ళలేదు ఉన్న ఫండ్స్తో స్కూల్లో దాబోలో నిద్రపోయి దొరికింది తిని ఒక్కో స్టేట్కి తిరిగాం ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ అప్సెట్ అయింది హా హవారియా బడీ ఖతర్నాక్ గ్యాంగ్ హై ఉన్కో పకడ్నా నాముమ్కిన్ హై యే క్రిమినల్ ట్రైబ్స్ కయీ పీడియోసే డకైత్ హై క్రిమినల్ ట్రైబ్స్ అనేది తెల్లదొరల భూమిని ఆక్రమించుకోవడానికి కనిపెట్టిన పదం దీన్ని చదివి చూడండి మీకే అర్థమవుతుంది తోడేళ్లు వెంటాడే టెక్నిక్ ఒకటి తరుముతుండగా ఇంకొకటి క్రిమినల్స్ గురించి వెతకడం మొదలుపెట్టిన నాకు దేశం మొత్తం వ్యాపించిన అంతవరకు కని విని ఎరుగుని క్రైమ్ నెట్వర్క్ గురించి తెలిసింది వెళ్ళిన ప్రతి చోట తమిళనాడులాగే అక్కడ కూడా ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి ఆ కేసెస్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసి మాకు దొరికిన ఛాన్స్ ప్రింట్తో కంపేర్ చేసి చూసాం అవన్నీ చేసింది ఓకే గ్యాంగ్ ఇది ఏ గ్యాంగ్ పని పూర్తిసా సంజర్ బాద్సా హవేయాసా సోన్ సీసా పింగ్లోసా ఎవరు 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 ఆ గ్యాంగ్కి సంబంధించిన సాక్ష్యాలను వాంగ్మూలాలను చదవడం మొదలుపెట్టినప్పుడు సడన్గా ఒక స్పార్క్ పెరిగింది వాళ్ళు చేసిన ప్రతి దోపిడిని డేట్ వారీగా వేరు చేశాను ఒక చిన్న క్లూ దొరికింది సార్ ఫస్ట్ 95-96 తర్వాత తమిళనాడు మాత్రమే కాదు ఇండియా మొత్తం ఈ గ్యాంగ్ 4 ఏళ్ళు ఎక్కడా ఏ క్రైమ్ చేయలేదు ఎందుకు ఎక్కడైనా అరెస్ట్ అయి ఉండే అవకాశం ఉంది అది ఎక్కడ సెకండ్ ఇది 10 ఏళ్ల క్రితం తిరుపతిలో ఒక అక్యూస్ ఇచ్చిన స్టేట్మెంట్ నేను చిన్నవాడిని చిన్న గ్యాంగ్ లారీ గ్యాంగ్లు వారానికి 4 చేస్తున్నాయి నన్ను వదిలేయండి అన్ని కేసులకి హెల్ప్ చేస్తాను క్రైమ్ సీన్ చూస్తే అదే గ్యాంగ్ పనో చెప్పగలను అన్నాడు థర్డ్ నాకు లారీ వాళ్ళు అయి ఉండొచ్చని డౌట్ ఉంది 2002 2 నెల 14వ తారీఖు గుమిడిపుండి 16వ తారీఖు ఆత్తూర్ 18వ తారీఖు కారిమంగళం ధర్మపురి ఆ తర్వాత 19వ తారీఖు బెంగళూరు అవుటర్లో దోపిడులు చేశారు లోడ్ తీసుకుని వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లారీ గ్యాంగ్ దోపిడీ చేసే అవకాశం ఉంది సత్య సార్ ఆ అక్యూస్ ఇంకా తిరుపతి జైల్లోనే ఉన్నాడు వాడిని జామీన్లో తీసుకొచ్చి క్రైమ్ సీన్ చూపించాం ఓకే సార్ ఇది లారీ గ్యాంగ్ పని అని అడుగు ఇది ఖచ్చితంగా లారీ గ్యాంగ్ వాడి పనే సార్ లారీ గ్యాంగ్ అని మీరు ఎలా స్ట్రాంగ్ గా గెస్ చేస్తున్నారు విక్టిమ్స్కి తగిలిన గాయాల్ని అనలైజ్ చేసిన ఫారెన్సిక్ ఒక విచిత్రమైన వెపన్తో కొట్టినట్టు చెప్పారు అది నార్త్ లారీలో ఒక పక్క తగిలించున్న ఈ ఫ్లాగ్ రాడే ఆ రాడ్తో కొట్టి చంపి దాన్ని మళ్ళీ తీసుకెళ్లి ఉన్న చోటే పెట్టేస్తే ఏ పోలీసుడు అస్సలు కనిపెట్టలేడు సార్ వెంటనే లారీలన్నీ ఆపి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవచ్చు కదా లేదు సార్ మీడియాకి తెలిసిపోతుంది అక్యూస్ అలర్ట్ అయిపోవచ్చు ఒక స్పెషల్ టీమ్ అపాయింట్ చేసి వాళ్ళు 4 ఏళ్ళు అరెస్ట్ అయిన చోటు కనిపెట్టాలి అందుకు మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే నార్త్ లో అక్యూస్ ప్రూవ్ అయిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం వల్ల అందులో ఒక చిక్కు ఉంది షెర్లాక్ హోమ్స్ లాగా 2003లో వెళ్ళి మళ్ళీ 2005లో వచ్చి లారీ రాడ్డు అని కట్టుకథలు చెప్తున్నారు కనిపెట్టలేనని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా లేదు సార్ ఖచ్చితంగా కనిపెట్టొచ్చు ఈ గ్యాంగ్ ని ఇలాంటి పెద్ద ఆఫీసర్నో లేదా పెద్ద రాజకీయ నాయకుడినో లేపేస్తే కన్ఫర్మ్ గా లేపేస్తారు అప్పుడు ఈ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఈ కేసుని సీరియస్ గా తీసుకుంటాయి అప్పుడు కన్ఫర్మ్ గా కనిపెట్టేవచ్చు సార్ జామీన్ చేస్తే మనకేంటి సార్ ధీరజ్ సారీ సార్ మిగతా కేసుల వల్ల టైం దొరికినప్పుడే ట్రావెల్ చేయగలుగుతున్నాం సార్ అది సొంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్తున్నాం సార్ ఎన్క్వైరీ మొదలుపెట్టిన 2 ఏళ్ళలో తిరువలం బార్గూర్ వెళ్ళవేడిలో 5 చోట్ల దోపిడీ జరిగాయి సార్ ఎంతో మందిని దారుణంగా చంపేశారు సార్ ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ దీన్ని సీరియస్గా తీసుకోకపోతే ఎలా సార్ మనం చెడ్డవాళ్ళ నుంచి మంచివాళ్ళని కాపాడే పోలీస్ ఉద్యోగం మానేసి మంచివాళ్ళ నుంచి చెడ్డవాళ్ళని కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం సార్ వస్తాను సార్ మనం ఏం చేయగలం సార్ ప్రజలు ఓటేసి గెలిపించడం చెప్పిందే కదా చేయగలం హరమ్ సింగ్ వయసు 55 బనేసింగ్ వాళ్ళ బాబాయ్ ఈ గ్యాంగ్ ఆర్గనైజర్ విఏఓగా పనిచేస్తున్నాడు అందరిలో చదువుకున్నవాడు ఇక్కడ తన్ని పట్టువారి అంటారు ఈ గ్యాంగ్ వాళ్లతో ఇన్ఫర్మేషన్ రహస్యంగా పంచుకోవడం వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోర్టు కేసు సమస్యల్ని హ్యాండిల్ చేయడం వాళ్ళు దోచుకొచ్చిన నగల్ని డబ్బుగా మార్చడం అన్ని వీడే వీడిని పట్టుకుంటే తప్పించుకున్న బనేసింగ్ ఆ గ్యాంగ్ లీడర్ గురించి అన్ని వివరాలు మనకు తెలుస్తాయి లోకల్ పోలీస్తో కనెక్షన్ ఉన్నందువల్ల ధైర్యంగా ఊళ్ళో తిరుగుతున్నాడు రోజు భరత్పూర్ విలేజ్ మార్కెట్ కి వడ్డీ వసూలు చేయడానికి వస్తాడు ఎవరికి తెలియకుండా అక్కడే వాడిని ట్రాప్ చేద్దాం
కంటే ఆ బనే సింగ్ ఊరే బెటరు. రౌడీలందరూ ఆ మార్కెట్లోనే ఉంటారు, సావు కొడతారు. ముందు మన బండి నెంబర్ ప్లేట్స్ అని లోకల్ నెంబర్ ప్లేట్గా మార్చండి. ఉదయం మార్కెట్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మనం అరెస్ట్ చేసేటప్పుడు జనం పోగైనా, అక్యూస్ అలర్ట్ అయినా ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. అక్కడ అరెస్ట్ జరగబోతోందనో జరిగిందనో ఎవరికీ తెలియకూడదు. ప్లాన్ ఏంటో చెప్తాను, ఇంకో ఫెయిలియర్ జరగకూడదు. నమస్తే. నమస్కారం. హరమ్ సింగ్ వచ్చేసాడు సార్. 2 మినిట్స్ టైం, తను అలర్ట్ అయ్యేలోపు హరమ్ సింగ్తో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. 2 మినిట్స్ ఏంటి సార్, 2 అవర్స్ అయినా వాడిని తీసుకెళ్లారు. 2 అవర్స్ ఏం వద్దు కానీ, నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ గేట్ టచ్ చేసిరా, ఆలోపు ఎక్కించేస్తాం. ఎక్కించకపోతే ఊరు వదిలి వెళ్ళిపోతాం. మీరు ఊరు వదిలి వెళ్ళిపోతానంటే ఒకసారి ఏంటి, 4 సార్లు వెళ్ళి వస్తాను. వెళ్ళమంటారా? ఇప్పుడు చూడాలా పరిగెడతాను. సార్ మధు పరిగెడుతున్నాడు, దొంగ దొంగ నడుస్తూ వాడు. తన మన మనిషి సార్. డూ ఇట్. అరే చోర్, పకడో పకడో చోర్. వామో, వీళ్ళు ప్లాన్ చేసినట్టు. సత్య రెడ్డి. వికీ మూవ్. చందు. శేషు కవర్. ఎత్తుకొచ్చేయండి. ఇప్పుడు పెట్టండి నోట్లో అరటి పండుని.